Welcome to channel SRT Telugu Lectures. Manam ee roju operating system videos lo shortest remaining time first scheduling algorithm gurinchi discuss chedamu. Manam idi varike already SRTF scheduling algorithm discuss chesamu. Danilo appudu SRTF non preemptive mode discuss chesamu. అంటే దాంట్లో ప్రియంషన్ లేదు, బస్ టైం ఎంత ఉంటే అంతవరకు కంప్లీట్ అయిపోతుంది ఒకసారి సిపిఎల్ లేట్ అవుతుంది. కానీ ఇది ప్రియంటివ్ మోడ్, అంటే ఏదైనా వేరే ప్రాసెస్ కోసం ప్రజెంట్ ఎగ్జిక్యూట్ సిపియు ఏదైనా ప్రాసెస్కి అలౌట్ అయితే దాని నుంచి సిపియు ప్రియంట్ అయిపోయి కొత్తగా వచ్చిన ప్రాసెస్కి సిపిఎల్ లేట్ అవుతుంది. ఆ ఎస్టీఎఫ్ యొక్క ప్రియంటివ్ మోడ్నే మనం షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం అని అంటారు. సో షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం అన్నా, సో ఎస్జిఎఫ్ ప్రియంటివ్ మోడ్ అల్గారిథం అన్న రెండు ఒకటే, అది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఎందుకు వీడియో కంటే నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ద ప్రాసెస్ విచ్ హాస్ ఏ లీస్ట్ రిమైనింగ్ బర్స్ టైమ్ విల్ ఎగ్జిక్యూటివ్ ఫస్ట్. సేమ్ కొంచెం ఎస్జిఎఫ్ మోడల్ లానే ఉంటుంది, కానీ ఎస్జిఎఫ్ కూడా అంతే కదా, తక్కువ బర్స్ టైం ఏది ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ చిన్న వేరియేషన్తో ఇది ప్రియంట్ అవుతుంది. అది ఎలాగో మనం ఎగ్జాంపుల్లో చూద్దాము, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి యావరేజ్ వెయిటింగ్ అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైమ్స్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం యూస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ మనం గ్యాంట్ చార్ట్ ప్రిపేర్ చేయాలి కదా, అది ఎలా ప్రిపేర్ చేద్దామో చూడండి. సో ఏ విధమైన ప్రాసెస్, జీరో దగ్గర ఇది P1 P2 P3 అరైవల్ టైమ్స్. సో ఏదైనా జీరో దగ్గర ఎరవేల్ అయిందా, ఎరవేల్ టైం దగ్గర. సో P1 ఎరవైంది. సో P1 ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అయ్యి 1 యూనిట్ దగ్గర ఏదైనా ఎరవేల్ అయిందా. సో 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి P1 యొక్క టోటల్ బాస్ టైం 8, అప్పుడు 7 అయింది. సో 1 దగ్గర ఏం ఎరవేల్ అయింది, P2 ఎరవేల్ అయింది. సో P2 యొక్క బాస్ టైం ఎంత, 4 ఉంది. కానీ P2 కూడా ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో P2 యొక్క బస్ టైం 2 ఉంది. సో ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు P1 P2 రెండు రెడీ క్యూలో ఉన్నాయి. ఇప్పుడు షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్, మన పేరే చెప్తుంది, దేనికైతే బస్ టైము తక్కువ ఉంటుందో, తక్కువ మిగులుతుందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు 4 అనేది ఇంకా ఎరేవల్ అవ్వలేదు. P3 అనేది 4 దగ్గర ఎరేవల్ అవుతుంది. మన ఎగ్జిక్యూషన్ టైం 2 దగ్గర ఉంది కాబట్టి P3 ఇంకా రాలేదు. మన దగ్గర ఉన్న ఈ రెండు ప్రాసెస్లో దేనికి బస్ టైం ఇంకా తక్కువ ఉంది, P2కి. సో P2 ఎగ్జిక్యూట్ అవుతుంది 3 వరకు. సో P2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 3 దగ్గరే ఉంది, P3 ఏమో 4 దగ్గర వచ్చింది. అగైన్ P1 ఎగ్జిక్యూట్ అవుతుంది 1 యూనిట్ ఆఫ్ టైం. ఇప్పుడు P1 6 అయింది, బస్ టైం P1 బస్ టైం 6 అయింది. ఇప్పుడు P4 వచ్చింది. ఇప్పుడు P1 P4 రెండు ఉన్నాయి, కానీ P1కి ఏమో బస్ టైం 6 ఉంది రిమైనింగ్ టైం, P4కి ఏమో బస్ టైం 3 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్? మన రూల్ ప్రకారం P4, సరే P4 కాదు P3, P1కి P3, ఈ రెండిట్లో దేనికి తక్కువ ఉంది ఫస్ట్ టైం, P3కి. సో P3 ఎగ్జిక్యూట్ అవుతుంది 1 యూనిట్ ఆఫ్ టైం. అప్పుడు P3 యొక్క బస్ టైం 2 అవుతుంది. అగైన్ మళ్ళీ P1 P3లో దేనికి తక్కువ ఉంది, P3కే తక్కువ ఉంది. మళ్ళీ P3 ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు దీని బస్ టైం 1 అవుతుంది 16. మళ్ళీ P3 P1లో దేనికి తక్కువ ఉంది, P3కే తక్కువ ఉంది. మళ్ళీ P3 ఎగ్జిక్యూట్ అవుతుంది. P3 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు P1 ఉంది. సో P1 ఇంకా రిమైనింగ్ ఏవీ లేదు కాబట్టి రిమైనింగ్ 6 యూనిట్స్ ఆఫ్ టైం P1 ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇప్పుడు కంప్లీషన్ టైమ్స్ చూద్దామా. P1కి ఏమో 13, P2కి ఏమో 3, P3కి 7. సో టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటి, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో కంప్లీషన్ టైం ఎంత, 13 మైనస్ 1 2, 7 మైనస్ 4 3. వెయిటింగ్ టైం ఫార్ములా ఏంటి,
turnaround time minus pause time. So 13 minus 8, 5. 2 minus 2, 0. 3 minus 3, 0. Now, put in chali average turnaround time, average waiting time, calculate. So 13 plus 2, 15. 15 plus 3, 18. 18 divided by 3, 6. Next, waiting time average. 5 divided by 3. And then the 1.2 into the 1.66 units something. Ila shortest remaining time first algorithm ni manam execute chesam idi dinni SJF 3M2 mode kuda ani kuda antaru ante deenikaithe burst time takkuvaga migilu untundo adi first execute avutundi.